Hi friends, welcome back to my channel. Ee roju mana channel lo book cover ni use chesi manamu toranam ela ready cheyalo ee video lo chuddam. Munduga manamu ee toranam ready chesin tarvata manamu decorative purpose lo ela aina kuda use chesukochandi. Ippudu manamu upcoming vinayaka chaviti ki kavalsina background kuda ee vidhanga manamu chesukochu chala baaguntundandi meeku elanti colors kavalanna kuda manamu book sheet cover ala use cheyochu ippudu manamu oka sheet teeskoni manamu enta size kavalanukuntunnamo sizes ni batti manamu inches anevi teeskovali nenaithe oka 5 teeskuntunnanu 5 inches ఈ విధంగా మనం ఒక పేపర్ తీసుకొని ఒక పెటల్ డ్రా చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ డ్రా చేసుకోవాలి ఫ్లవర్ పెటల్ అనేది ఈ విధంగా మనకి పెటల్ అనేది సైజ్ కి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక బుక్ షీట్ తీసుకున్నాం కదా ఆ బుక్ కవర్ ని ఈ విధంగా మెజర్మెంట్స్ పెట్టి ఒక 5 ఇంచెస్ కాని 6 ఇంచెస్ 7 ఇంచెస్ మనం తీసుకునే ఫ్లవర్ గార్లాండ్ ఎంత సైజ్ లో రెడీ చేయాలని అనుకుంటున్నామో అంత సైజ్ లో మనం చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక 5 నుంచి 6 ఫోల్డింగ్స్ అయితే మనకి ఈజీగా సరిపోతుంది ఒక గార్లాండ్ కి ఇప్పుడు మనము ఈ విధంగా నాలుగు వైపులా ఫోల్డింగ్ చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెటల్ ని ఈ షీట్ పైన పెట్టేసి మనం ఈ విధంగా కట్ చేస్తే మనకి తోరణం రెడీ చేసుకోవడానికి పెటల్స్ అనేవి రెడీ అయ్యాయి ఇప్పుడు మనము ఈ విధంగా ఈ కట్ చేసుకున్న పెటల్స్ ని ఒక సూది దారం తీసుకొని ఈ విధంగా మనము డైరెక్ట్ గా తోరణం రెడీ చేసుకోవటమే మనము ఇవి చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు మళ్ళీ తీసేసి మనం వాష్ కూడా చేసుకోవొచ్చుండి ఇంకా వీటితో మనము ఫ్లవర్ డెకరేషన్ కి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటాయి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా డెకరేషన్ కి బ్యాక్ డ్రాప్ కి అయితే ఇవి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే మనము తోరణము సైజ్ తీసుకొని అంత సైజ్ లో మనము మాల అనేది కట్టుకోవాలి Close till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us And love is all we'll ever trust Yeah, no, I don't wanna waste what's left And on we'll go Through the wastelands, through the highways Till my shadow turns to sun rays And I మనకి ఫ్లవర్ గార్లాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి కావాల్సిన సైజ్ లో మనమే తోరణం అనేది రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇదైతే బ్యాక్ గ్రౌండ్ కి అయితే చాలా బాగుంటుంది మామూలుగా మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు కానివ్వండి వినాయక చవితి ఉంది కదా వినాయక చవితికి ఈ విధంగా బ్యాక్ గ్రౌండ్ కూడా ప్లేస్ చేస్తే మనకి చాలా చూడడానికి ట్రెడిషనల్ లుక్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి దీంట్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ షీట్ ని యూస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే